దత్తుడే ఆర్జుడు చెప్పించుకోవడానికి అనిపించుకుని కూడా ఆయనకి అధికారం లేదు. మరి దత్తుడేమో మనకి ఏం చెప్పాల్సొస్తే హైందవదైవం సాయినాథ్ చూస్తే వేషాన్ని బట్టి మహాసపతి అంటాడు, నువ్వు చూస్తే సాయిబులా ఉన్నావు మా వైద్యం కోసం మసీదులో కూర్చోవని చెప్పంటాడు. ఇక్కడ కట్టుడు ఏర్పాటు చేయకపోతే నేను అదే పని చేయాలి. పొరుగులు వెళ్ళాడు, తన బండి ఆపేసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో చాలా హడావిగా ఉంది, లోపల కలిసిపోయిన మందులు ఆ కుటుంబం రెండు రోజులు మూడు రోజులు భోజనం చేశారు. దానిలో పెళ్లి జరుగుతుంది అన్నమాట, ఆరు పిల్లలు వీళ్ళ మొక్క మాట్లాడుకుంటున్నారు. ఎవరికి వచ్చారు ఎవరికి తెలియదు, ఇటువంటి మాత్రం ఒకరినొకరు మాత్రం తప్పకుండా గౌరవిస్తున్నారు. చెప్పి ఆ రెండు రోజుల కార్యక్రమం అయిపోయింది, అందరి వద్ద కలిపిస్తుంది ఇంటికి మీరు ఎవరు బాగున్నారు. బాబు పెళ్లి గారు అవునవాళ్ళు వచ్చి ఈ ప్రపంచకులండి మీరు ఎవరో వచ్చారు మాకు తెలియదు అక్కడ చెప్తారా అంటే, మాది పదవి పాడే సంబంధం అండి, మీకు నాకు ఏ సంబంధం లేదు, నా బండి చక్కనేమో సరే కట్టు చేశారు, మీకు రేట్ పెట్టుదా చూసి వచ్చి భోజనం పెడుతున్నారు. దత్తా ఎవరైన మాట దత్తులకి సాయినాథులకి సంబంధం ఏంటంటే బదులు పదాలు సంబంధం అన్నమాట. మరి సాయి తెలుసుకుని రెండు మూడు సందర్భాల్లో నాది దత్తావతారం అని చెప్పి ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అర్థమయ్యేటట్టు మాత్రం చెప్తాడట. మరి గురు శబ్దానికి మనం అర్థం చెప్పుకోవాలంటే ఉన్నవారి ఊపిరికి నామం ప్రాణం చెప్పాలనుకుంటాడు. ఎవరు ఆ నామంలో ఆనందించేటువంటి వ్యక్తి తానొక్కడే ఆనంద గుంటూరు నుంచి ఉభయ గోదావరి జిల్లా సర్గులమాయి ఈ రాజ్యం అని చెప్పి కంఠాపరంగా గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకునే శిష్య వర్గాన్ని తయారు చేసినటువంటి ఆ మహనీయ వ్యక్తి ఆ విధంగా జ్ఞానం చెప్తుంటారు.
ఏర్పాటు చేయించి భక్తులు అక్కడికి వెళ్ళి ఫంక్షన్స్ అక్కడ
ఉంది ఎక్కడైనా ప్రత్యక్షంగా అట్టి మూర్తిని యోగేశ్వరుడు ఆ నామధారణ
స్వామికే పుస్తకాలు ఎక్కడ స్వామి చక్కెర వరపుడు అనుగ్రహించి మహావిష్ణువు మహేష్.